నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బాంగో విడత జన్మభూమి కార్యక్రమం ప్రారంభించిన జిల్లా టీడీపీ నాయకులు. నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయన్న బీజేపీ మహిళా నాయకురాలు పురంధరేశ్వరి. పట్టాభిపురంలోని జూట్ మిల్ పునః ప్రారంభించాలని కోరుతూ 9వ తేదీ భారీ ధర్నా వెల్లడించిన వైసీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4వ విడత జన్మభూమి కార్యక్రమం 12వ డివిజన్లో టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి మద్దాలిగిరి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మద్దాలిగిరి మాట్లాడుతూ, రాష్ట్ర సమగ్ర వికాసం కోసం ప్రజల వద్దకే పాలన అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈరోజు 4వ విడత జన్మభూమి కార్యక్రమం మరి వాళ్ళ 12వ వార్డులో వాళ్ళు చోటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని అధ్యక్షిస్తున్న DC2 శ్రీనివాస్ గారికి, మరి ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ఇన్ఛార్జిగా ఇక్కడ కార్యక్రమాన్ని విచ్చేసిన స్వచ్ఛ భారత్ మిషన్ వైస్ చైర్మన్ వెంకట్రావు గారికి, మరి పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. మరి ఒక దృఢ సంకల్పంతో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ జన్మభూమి కార్యక్రమాలు పెట్టడం చాలా సంతోషదాయకం. మరి గతంలో నేను ఈ 12వ వార్డులోకి వచ్చినప్పుడు మరి సుమారుగా ఇక్కడ 400-500 మంది కంప్లైంట్లతో ఈ వార్డులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు వార్డులో చూస్తే కనుక కంప్లైంట్లు ఆల్మోస్ట్ ఆల్ చాలా తక్కువ, 0 స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం తీసుకుంటున్న ఒక మంచి నిర్ణయాలకి, అప్రోచింగ్కి కానీ మరి సమస్యలు అనేవి పరిష్కరించే దిశగా మేము వెళ్తున్నామని నాకు. ఎందుకంటే ఇవాళ చూస్తుంటే వాతావరణం బాగుంది. లాస్ట్ టైం ఇదే జన్మభూమిలో చాలా కంప్లైంట్లు ఎక్కువగా తీసుకోవాల్సి వచ్చింది. మరి ఆ కంప్లైంట్లు కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవాళ గుంటూరు నగరాభివృద్ధికి ముఖ్యంగా హౌస్ ఫర్ ఆల్ స్కీమ్లో మరి 11,800 చిల్లర చిలుక ఇళ్ళు మరి శాంక్షన్ అవ్వడం, ఇవాళ 4,000 ఇళ్ళకు కూడా ఇప్పటికే మనం కూడా ఈ అప్రోచ్ ఈ ఆర్డినెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళకి 4,000 ఇళ్ళు, మరి వాళ్ళ 35 గజాల పైన చిలుక ఎవరైనా కనుక ఉంటే కనుక మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఇవాళ శాంక్షన్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇవాళ రేషన్ కార్డు, మరి కొన్ని రోజులుగా పెండింగ్ ఉన్న రేషన్ కార్డులు ఇవాళ మరి గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మరి ఇవాళ 15,000 రేషన్ కార్డులు మరి జన్మభూమి కార్యక్రమాల్లో ఇవ్వబోతా ఉన్నాం. అలాగే ఇంకో 3,000 కూడా శాంక్షన్ అయిపోయి రెడీగా ఉన్నాయి. టోటల్గా వెరసి 18,000 కార్డులు మరి ఇవాళ ప్రజల ముందుకు రాబోతా ఉన్నాయి, రేషన్ కార్డులు. మరి ఎవరికైతే ఈ కార్డులు వచ్చినాయో వాళ్ళందరూ కూడా మరి రేషన్ షాపుల్లో రేపు ఈ సంక్రాంతి కానుకలు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మా ఊరు కార్యక్రమంలో వచ్చిన అప్పీళ్లను స్వీకరించి సత్వరమే సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నలచెరువులో నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశానుసారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మెడికల్ క్యాంపుతో పాటు హౌసింగ్ లోన్, అంగన్వాడీ ఫిర్యాదుల సేకరణ తదితర విభాగాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ మనోజ్ సుబ్బారావు గారు, అట్లాగే ఇక్కడ మాకు స్థానిక నాయకులైనటువంటి శ్రీ యోగేశ్వరరావు గారు, సన్సెట్ సాంసరావు గారు, మరి అట్లాగే మాలకొండయ్య గారు, మరి అందరు నాయకులంతా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ నా అభినందన తెలియజేసుకుంటూ 1, 2, 3 జన్మభూమి కార్యక్రమాల్లో ఏ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అయితే ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతున్నామో, ఏ ప్రభుత్వ కార్యక్రమ సంక్షేమ కార్యక్రమాల్లో మార్పులు కోరుతున్నారో వాటిని అధిగమించి ప్రజలకి దగ్గర కావాలన్నటువంటి కార్యక్రమమే ఈ సంక్షేమ కార్యక్రమం. అయితే ఈ జన్మభూమి కార్యక్రమంలో మరి ఈరోజు ఇప్పుడే 18వ వార్డులో దాదాపు 180 మందికి కొత్త మందికి రేషన్ కార్డులు, 70 మందికి NTR భరోసా కింద మరి పెన్షన్లు ఇవ్వటం, దాంతోపాటు దీపం పథకం. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం లక్ష్మీపురంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పురంధరేశ్వరి మాట్లాడుతూ, నోట్ల రద్దు వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని, ఇంటర్నెట్ లేని గ్రామాలలో *999# ద్వారా నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని పొందవచ్చని తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థలో కొన్ని లూప్ హోల్స్ బయటపడ్డాయని ఆమె అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాలతీరాణి, నాగమల్లేశ్వరి, సుగుణ తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశం అయిన వెంటనే రాష్ట్ర స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయి, తర్వాత మండల స్థాయిలో కూడా కార్యవర్గ కార్యక్రమాలు సమావేశాలు పెట్టుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న మేరకు ఈనాడు ఇక్కడ గుంటూరులో
ఈ రాష్ట్ర స్థాయిలో మహిళా మోర్చాకు సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశం నిర్వహించుకుంటున్నాం. ప్రధానంగా ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీని మహిళా మోర్చా తరఫు నుండి ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, బలోపేతం చేసుకోవాలి, ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి, ఈ పథకాల్లో మహిళలకు వేసినటువంటి పెద్దపీట ఏమిటి, ఈ విషయాల మీద చర్చించుకోవటానికి ఇవాళ ఈ సమావేశం నిర్వహించుకోవటం జరుగుతుంది. జన్ధన్ యోజన కావచ్చు, ఏ కార్యక్రమం మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా, ప్రతి పథకంలో కూడా మహిళలకి ప్రధానంగా వారి యొక్క సాధికారత, వారి యొక్క ప్రగతిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నటువంటి విషయాన్ని రాష్ట్ర మరియు దేశ మహిళలందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ప్రత్యేకించి మహిళా సాధికారత మీద దృష్టి పెడుతూ వారు బేటీ బచావ్ బేటీ పఢావో కార్యక్రమం, ఎందుకంటే ఎప్పుడైతే మహిళ విద్యాధికారులు అవుతుందో తన హక్కుల కోసం తన పోరాడే స్థాయికి ఎదగలుగుతుంది అనేటువంటి ఆలోచనతో వారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం. దానిలో అంతర్భాగంగా సుకన్య సమృద్ధి యోజన, భ్రూణ హత్యలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆడబిడ్డల్ని రక్షించుకోవాలి, సంరక్షణ కల్పించాలి అనేటువంటి ఆలోచనతో సుకన్య సమృద్ధి యోజన అని ప్రవేశపెట్టడం జరిగింది. వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న పట్టాభిపురం జూట్ మిల్ మూతపడి 18 నెలలు అవుతున్న ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదని వైసీపీ నాయకులు లేళ్ల ఆపిరెడ్డి మండిపడ్డారు. వైసీపీ కార్యాలయంలో జూట్ మిల్ త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ అజెండాను పక్కన పెట్టి ప్రభుత్వ ప్రతినిధులు కలిసి జూట్ మిల్ తెరవాలని కోరినప్పటికీ వారి నుండి కనీస స్పందన రాకపోవడం శోచనీయమని అన్నారు. ఈ నెల 9వ తేదీన ఆకలి దీక్ష పేరుతో కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నటువంటి గుంటూరు బజరంగ్ జూట్ మిల్ అక్రమంగా లాకౌట్ వేయబడి 18 నెలలు గడుస్తున్నా, లాకౌట్ వేసిన తరువాత సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గాంధీ జయంతి రోజున 2015న జూట్ మిల్ దగ్గరకు వచ్చి కార్మికులు ఉద్దేశించి మాట్లాడుతూ, తప్పనిసరిగా మిల్లును తెరిపిస్తాను, కార్మికులకు న్యాయం చేస్తానని ఆయన కూడా చెప్పి 18 నెలలు దాడుతున్నటువంటి పరిస్థితులు, కంటి తుడుపు చర్యలుగా సమావేశాలు అనేక సార్లు సమావేశాలు పెట్టినప్పటికి కూడా పరిష్కార మార్గాన్ని అన్వేషించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితులు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మిల్లు యాజమాన్యం ఈ రాష్ట్రం ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా అవతరించిన తరువాత జూట్ మిల్ నడపడం కంటే కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే మరింత లాభాలు వస్తాయనే ఒక దురాలోచనతో మిల్లుని అక్రమంగా లాకౌట్ వేశారు. 4 జూలై 2015 మిల్లును లాకౌట్ వేయటానికి ముందే 2 నెలల ముందే 14వ తారీఖున ఒక ప్రైవేట్ ఆదిత్య ఇన్ఫ్రా సంస్థకి మిల్లు నడుస్తున్న 7 ఎకరాల 79 సెంట్ల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితులు, ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పత్రాలు మొత్తం కూడా ప్రభుత్వానికి అందజేశాం. ప్రభుత్వానికి అందజేసి మిల్లు యాజమాన్యం ఉన్నటువంటి దురాలోచనలు చెప్పినటువంటి పరిస్థితులు, కానీ ఏదో కార్మికుల కంటి తుడుపు చర్యలుగా అక్రమ లాకౌట్ని ప్రకటించినటువంటి పరిస్థితులు, కానీ యాజమాన్యాన్ని ప్రాసిక్యూషన్ చేస్తున్నామని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితులు, కానీ కాగితాల మీద ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వరకు కూడా మొండిగా వైఖరిస్తున్నటువంటి, మొండి వైఖరితో ముందుకు సాగుతున్నటువంటి యాజమాన్యం మెడలు వంచడానికి ప్రభుత్వ పరంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులే. 3వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా కమిషన్ పేరుతో కమిషన్ వేసింది. కార్మికుల స్థితిగతులు కానీ ఆ మిల్లులో ఉన్నటువంటి పరిస్థితులు అన్వేషించి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడానికి ఒక కమిషన్ వేస్తే, కమిషన్ వేసి మేము మా కార్మికులు, కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులుగా అందరం కూడా వెళ్ళి అభిప్రాయాలు చెప్పి 2 నెలలు దాటొస్తున్నా కూడా
తిరిగి సమావేశానికి కూడా పెట్టలేనటువంటి పరిస్థితులు. ప్రధాని నోట్లు రద్దు చేసి 50 రోజులు గడుస్తున్నా నగరంలోని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు మక్కిన మల్లికార్జునరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 6వ తేదీన స్థానిక కలెక్టరేట్ ఎదుట ఏఐసీసీ పిలుపు మేరకు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికి కూడా ప్రధానమంత్రి గారు 50 రోజులు పూర్తయింది మొత్తం సర్దుకుంటుందని చెప్పినటువంటి మాట మనందరం చూస్తున్నాం. 50 రోజులు పూర్తయింది ఇప్పటికి ఇంకా ఏటీఎంలో చూసిన బ్యాంకులో చూసిన వందలాది మంది క్యూలో నిలబడి ఈరోజు కూడా డబ్బు దొరుకుతున్నటువంటి పరిస్థితి. దీనందరినీ వెంటనే చక్కదిద్దాలనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికీ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ నెల 6వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీసీ ఆధ్వర్యంలో ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా నగర మరియు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి పెద్దలందరూ కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 24 గంటల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 6వ తేదీ ఉదయం 9 గంటలకు మొదలై 7వ తేదీ ఉదయం 9 గంటల వరకు కూడా నిర్విఘ్నంగా 24 గంటల పాటు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా 9వ తేదీన అన్ని విభాగాలకు సంబంధించి మహిళా కాంగ్రెస్సు, యువజన కాంగ్రెస్సు, విద్యార్థి కాంగ్రెస్సు, మైనార్టీ సెల్లు, ఎస్సీ సెల్లు, బీసీ సెల్లు అన్ని విభాగాలకు సంబంధించి అనుబంధ సంఘాల నాయకత్వంలో మరి పేదలకు సంబంధించి ఏదైతే ఖాళీ ప్లేట్తో ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా జిల్లా కార్యాలయం వద్ద అదేవిధంగా సెంట్రల్ వద్ద కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ పెద్ద నోట్లకు సంబంధించి ఏదైతే ప్రజల ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని తొలగించాలని లేదా పరిపాలన చేత కాకపోతే ప్రధానమంత్రి మోడీ దిగిపోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఆధ్వర్యంలో 10వ పిఆర్సీ ప్రకారం బేసిక్ పే మరియు డిఏ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దశల వారీగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర జేఎస్సీ నాయకులు సతీష్రావు డిమాండ్ చేశారు. గత 29 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు సంతోష్ రావు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మరి మేము డిసెంబర్ 2వ తేదీ నుండి సమ్మె చేస్తున్నాం. అనేక మా రీతులుగా దశల వారీ ఉద్యమాన్ని ప్రారంభించి మరి ఎంవీఎస్ శర్మ గారు 5 రోజులు ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చున్నాడు. కానీ ఈ ప్రభుత్వానికి ఏమీ చలనం లేకుండా పోయింది. మరి ప్రభుత్వానికి రాకముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్లు ఇచ్చిన అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తానని చెప్పాడు. మరి ఇప్పుడు ఆ మాట మర్చిపోయాడు. మేము ప్రశ్నిస్తున్నాం, మీరు ఆర్థిక లోటు అంటున్నారు. మరి ఆర్థిక లోటు ఉన్నప్పుడు మీరు కొత్త కాన్వా ఎలా కొనుక్కుంటున్నారు? మీ ఎమ్మెల్యేలకి ఏ విధంగా జీతాలు పెంచుకున్నారు? మీరు చేసేటటువంటి పనులన్నీ మానుకుంటున్నారా? మాకు మేము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అడుగుతున్నాం, అది తప్ప. మాకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వమంటున్నాం, అది తప్ప. ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు వెల్లువెత్తారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్పీకి విన్నపాలు అందజేశారు. కేవీపీ కాలనీ గుంటూరు 1వ లైన్లో నివసిస్తున్న దంపతులు వంగిపురపు వెల్లస్లీ ప్రేమలత, అదేపేటకు చెందిన కె కిషోర్ అనే వడ్డీ వ్యాపారి తమను అధిక వడ్డీ చెల్లించమంటూ కులం పేరుతో దూషిస్తున్నారంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రౌడీ షీటర్లతో తమ ఇంటికి వచ్చి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, తమ ఇంటి కాగితాలు వారి వద్ద పెట్టుకుని వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి నుండి రక్షణ కల్పించాలని కోరుతూ వినతి పత్రాన్ని ఎస్పీతో పాటు ఐజీకి, ఎస్సీ ఎస్టీ కమిషన్ కు సమర్పించామని సదరు దంపతులు తెలియజేశారు. కేవీపీ కాలనీలో 5 రూపాయల వడ్డీకి 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అతనికి వచ్చేసి హర్ష అని చెప్పేసి ఇచ్చి 5 లక్షల రూపాయలు వడ్డీ కట్టించుకున్నాడు. అతనికి ఏ విధమైనటువంటి లైసెన్స్ లేదు. చీటీ వేయటానికి కానీ చీట్లు కూడా వేసాడు అతని దగ్గర. చీటీ వ్యాపారి వడ్డీ రక్తాన్ని తాగుతున్నాడు అన్నమాట. ఎస్సీ ఎస్టీని అదేమంటే కులం పేరు పెట్టి తిట్టి మీకు చేతనైంది చేసుకోండి అని చెప్పి అతను బెదిరించడం జరిగింది. అరుంధతి నగర్కు చెందిన మరో బాధితురాలు రుక్సాన మాట్లాడుతూ ఆఫీస్ ముగించుకుని ఇంటికి వస్తుండగా మంగళదాస్ నగర్ సమీపంలో ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి తనను ఆపి అమానుషికంగా కొట్టాడని, దీనిపై పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని వాపోయింది. ఎస్పీ చొరవ తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.
నా పేరు రుక్సానా. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నటప్పుడు పక్కనింటి అబ్బాయి ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఒక నిమిషం ఆగు అన్నాడు. ఆగని చెప్ప ఆగకపోతే చెంప మీద కొట్టాడు. ఎందుకు ఆగట్లేదని ఆ మీద ప్రేమ్ అనే వ్యక్తి కొడితే ఇంకా పాతగుంట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఎఫ్ఐఆర్ చేశాము. 4 డేస్ అవుతుంది. వాళ్ళు వాళ్ళపైన యాక్షన్ ఏం తీసుకోవట్లేదని ఇక్కడికి వచ్చాము. ఏం లేదు, అంటే పక్కనింటి అబ్బాయి వస్తా, పక్కనింటి వాళ్ళకి కొలీగ్స్. అది ఎక్కడ పనిచేస్తున్నారు? పనిచేయడం అంటే అబ్బాయి చదువుకుంటాం, డెలివరీ బా అబ్బాయి అందే. లేదు ఇంట్లో అంటే అబ్బాయి మా ఇంటికి వచ్చే అబ్బాయి, మా ఇంటికి వస్తాడు అబ్బాయి, నాకు అక్క అనిపిస్తాడు అబ్బాయి, నా సంవత్సరం పరిచయం ఉంది అబ్బాయికి మాకు, మా ఇంటికి వస్తాడు. ఆ పరిచయంలోనే మా పిల్లలు అంటే కూడా ఇష్టంగా చూసుకుంటాడు. కానీ ఇంత పని చేస్తాడు మేము ఎప్పుడు అనుకోలే. ఆగమ్మ నాడు ఆఫీస్ నుంచి భయపడింది అమ్మాయి, ఏంది నేను చెప్తుంది ఆగట్లేదు అని కొట్టారంట. అందుకే మేము కేసు పెట్టాం. ఆల్రెడీ మ్యారీడ్, 4 రోజులైంది కేసు పెట్టి పట్టించుకుంటుంది అక్కడ. అందుకని ఇక్కడికి వచ్చాం, పాదగుంట పోలీస్ స్టేషన్లో పెట్టాం. లేకపోతే యాసిడ్ పోస్తాం మొహాల మీద, వాళ్ళ మేము గొడవచ్చి యాసిడ్ పోస్తాను మీకు. మాకేం కలివర్సులు వస్తున్నారు వాళ్ళు. పాప స్కూల్కి వెళ్ళి మా పాప ఉంది, ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్ళిపోతారేమో భయంగా ఉంది. మ్యారీడ్, నేను మ్యారీడ్, మా పాప ఉంది 6 ఇయర్స్. ఆ అమ్మాయిని స్కూల్ నుంచి పిలిచికెళ్ళిపోయినా మరి అదే తమ్ముడు అని తీసుకునేటప్పుడు ఇలా చేశాడు. ఎందుకు చేశాడంటే తెలీదు. ఎందుకు కొట్టావంటే నేను చెప్పను. అందరు అడిగారు ఎందుకు కొట్టావంటే, నేను చెప్పను, నాకు తెలియకుండా జరిగిపోయింది. మా వారు నెల్లూరులో ఉంటారు. అది ఓకేనా. ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి.